We believe that the ultimate treasures on earth and in heaven are our children. Child development does not mean developing your child into the person you think they should be, but helping them develop into the best person they are meant to be. పుట్టు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు హస్తినాపురం రాజధానిగా గల కురుదేశపు రాజు. ఈయన తండ్రి భీష్ముని సవతి సోదరుడైన విచిత్రవీరుడు, తల్లి కాశీరాజు కుమార్తె అయిన అంబిక. తన పతి అంధుడవడంతో తన కళ్లకు గంతలు కట్టుకుని దృష్టి త్యాగం చేసిన గాంధారి ఈయన పత్ని. గాంధారి వలన ధృతరాష్ట్రునకు 100 మంది పుత్రులు, దుశ్శాల అను ఒక కూతురు కలిగారు. గాంధారి చెలికత్తె అయిన సుగధ వలన ధృతరాష్ట్రునకు యుత్సు అను కొడుకు కలిగాడు. ఈ ధృతరాష్ట్రుని సంతానాన్ని మనం కౌరవులు అంటాం. మహాభారత యుద్ధం తర్వాత కౌరవులందరూ మరణించగా సత్యమార్గం వీడని యుత్సు మాత్రమే బ్రతికాడు. ధృతరాష్ట్రునకు, ఆయన సవతి సోదరుడైన పాండురాజునకు భీష్ముడు, కృపాచార్యుడు ఆయుధ శిక్షణనిచ్చారు. ధృతరాష్ట్రుడు అంధుడవడంతో ఆయుధాన్ని ఉపయోగించలేకపోయినా వ్యాస మహర్షి వరంచేత ఆయనకు 100,000 ఏనుగుల బలం కలిగింది. ఒట్టి చేతులతో లోహాన్ని కూడా పొడి చేయగల శక్తి గలవాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంధుడవడంతో రాజ్యాన్ని పాండురాజునకు అప్పగిద్దామన్న భీష్ముని ఆలోచనను కిందామ మహర్షి శాప కారణంగా త్రోసిపుచ్చి ధృతరాష్ట్రునకు రాజ్యభారాన్ని అప్పగించి తన ఇద్దరు భార్యలైన కుంతి మాద్రిలతో వనవాసానికి వెళ్ళాడు పాండురాజు. ఈ ఘటనతో మొదలు కొంత బాధపడిన ధృతరాష్ట్రుడు తర్వాత సంతోషపడ్డాడు. ఎందుకంటే తనకు మొదలు నుంచి రాజ్యాకాంక్ష ఎక్కువ, పైగా తను రాజైతే తర్వాత తన సంతానానికే రాజయ్యే అవకాశం ఉంటుంది కదా. ధృతరాష్ట్రునకు తన పెద్ద కొడుకు దుర్యోధనుడంటే అమితమైన ప్రేమ. దుర్యోధనుడు జన్మించిన తరువాత రాజ్యంలో తలెత్తిన అరిష్టాల కారణంగా రాజపురోహితులు భీష్మ విదురులు ఇచ్చిన దుర్యోధనుణ్ణి అడవిలో వదిలేయాలనే సలహాను కూడా త్రోసిపుచ్చాడు. కుంతి మాద్రిలకు పంచపాండవులు జన్మించిన తరువాత పాండురాజు మాద్రిల మరణానంతరం కుంతి పంచపాండవులతో తిరిగి హస్తినాపురం వచ్చేసింది. అక్కడ ద్రోణాచార్యుల వారు కౌరవులతో పాటుగా పాండవులకు కూడా ఆయుధ శిక్షణనిచ్చారు. పాండవాగ్రజుడైన ధర్మరాజు దుర్యోధనుని కంటే పెద్దవాడైనా కూడా వారికి రాజ్యభారం ఇవ్వకపోగా కౌరవులు వారిని అవమానించారు, చంపడానికి కూడా వెనకాడలేదు. పాండవ పత్ని ద్రౌపదిని ధృతరాష్ట్రుని కొలువులో పెద్దలందరి సమక్షంలో వస్త్రాపహరణం చేసి అవమానపరిచినా కూడా ధృతరాష్ట్రుడు నోరు మెదపలేదు. భీష్ముని సలహాతో పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వవలసి వచ్చినప్పుడు వారికి బంజరు భూములు, తక్కువ జనసంఖ్య గల నగరాలు ఇచ్చినప్పుడు కూడా ధృతరాష్ట్రుడు పెదవి విప్పలేదు. కౌరవ పాండవుల మధ్య శ్రీకృష్ణుని సంధి ప్రయత్నం విఫలమవడంతో మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం గురించి నిర్ణయం తీసుకోగానే ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే కౌరవుల తరపున భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు వంటి 11 మంది మహారథులున్నారు. మహారథి అంటే ఒకటేసారి 720,000 మంది వీరులతో యుద్ధం చేయగల నైపుణ్యం గలవాడు అని అర్థం. పాండవుల వైపు అర్జునుడు, ఆయన కొడుకు అభిమన్యుడు తప్ప మహారథులంటూ ఎవరూ లేరు. శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నా కూడా యుద్ధం చేయనని వాగ్దానం ఇవ్వడంతో విజయం కౌరవులనే వరిస్తుందని అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. వ్యాస మహర్షి మహాభారత యుద్ధం వీక్షించేందుకు దివ్య దృష్టిని ప్రసాదిస్తానన్న తిరస్కరించాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే తన కళ్ళ ముందు తన పిల్లల రక్తపాతాన్ని చూడదలుచుకోలేదు. అందుకే తనకు బదులుగా తన రథసారథి అయిన సంజయునికి దివ్య దృష్టిని ప్రసాదించమన్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే సంజయుడు పక్షపాతం లేకుండా
యుద్ధాన్ని వర్ణించగలడు కనుక. సంజయుడు కూడా సరైన పద్ధతిలో యుద్ధాన్ని వర్ణించి చెప్పాడు ధృతరాష్ట్రుడు. యుద్ధంలో ధృతరాష్ట్రుడు తన నూరుగురు పుత్రుల్ని, మనుమల్ని, అల్లుడు జయద్రథుణ్ణి అందర్నీ కోల్పోయాడు. చివరకు యుత్సు, కుమార్తె దుశ్శాల మాత్రమే మిగిలారు. మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపం చూపించినప్పుడు ధృతరాష్ట్రుడు దివ్య దృష్టి లేకపోవడం వలన శ్రీకృష్ణుని విశ్వరూప దర్శన అవకాశం కోల్పోయినందుకు బాధపడ్డాడు. సంజయుడు ఆ అవకాశాన్ని దక్కించుకున్నాడు. భీముని వలన దుర్యోధనుడు మరణించినందున ధృతరాష్ట్రుడు భీమునిపై అతి క్రోధితుడైనాడు. విజయోత్సాహంతో పెద్దల ఆశీర్వాదం కోసం హస్తినాపురం వచ్చిన పాండవులను ఆశీర్వదించాడు ధృతరాష్ట్రుడు. మొదట పాండవాగ్రజుడైన ధర్మరాజును తన చేతులలోకి తీసుకుని ఆశీర్వదించాడు. తరువాత భీముని వంతు రాగా ధృతరాష్ట్రుని మనస్సు గ్రహించిన అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు భీమునికి బదులుగా అక్కడ ఒక లోహపు విగ్రహాన్ని ఉంచాడు. లోహపు విగ్రహాన్ని భీమునిగా ప్రేమించిన ధృతరాష్ట్రుడు తన చేతులలోకి తీసుకున్న మరుక్షణమే దాన్ని చూర్ణం గావించాడు. ఈ ఘటన వలన ధృతరాష్ట్రుని స్వభావం మనకు అర్థమవుతుంది. మనం మన పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తాం, కానీ వారు చేసే తప్పులు కూడా ఒప్పులుగా కనిపించేంత అంధ ప్రేమ వారికే కాదు, అందరికీ ప్రమాదమే. ప్రిపేర్ యువర్ చైల్డ్ ఫర్ ద పాత్, నాట్ ద పాత్ ఫర్ యువర్ చైల్డ్.